ఆయనతో అమిత్ షాతో గానీ ఇంకోరితో గానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక మాట చెప్పించమని, దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎవడైనా ఎన్నికల దగ్గర వస్తే ఏం యాక్స్ ఇస్తారండి? నువ్వేం చేస్తావో ఇచ్చుకుంటాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తూ ప్రజలను భయపెట్టి ఆయనకు ఓటు వేయనీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయనీయకుండా చూడాలని కుట్ర ఏదైతే ఉందో ఇది దేనికి నిదర్శనం? నీ దిగజారుడితనానికి, భయపడుతున్నావు అనడానికి, దివాలా తీసావనడానికి, ఎత్తిపోయావనడానికి, నీకు మాట్లాడడానికి కానీ ప్రకటన ఇవ్వడానికి కానీ ఏమీ లేదనడానికి. శవం కదా, పోతున్నప్పుడు దింపుడు కళ్ళ మాసింటారు అంటే అది కన్వెన్స్ ట్రెడిషన్, దింపి అక్కడ వెయిట్ చేస్తే ఒకవేళ లాస్ట్ ఛాన్స్ ఉంటుందేమని. అది ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా, కానీ అది నడుస్తుంది ఆచారం. అట్లా నీ శవం ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో ఆఖరిన దింపుడు కళ్ళ మాసేలాగా అడ్డంగా అసహ్యంగా ఓ రాజకీయ పార్టీ కాదు, సివిలైజ్డ్ నాగరికమైన సమాజంలో ఉండే ఒక వ్యక్తి కూడా ఎవడు చేయకూడని దిగజారుడు నీచమైన పైశాచికమైన పని చంద్రబాబు ఈ కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. ఈరోజు నువ్వేదో నువ్వు వస్తే పొడుస్తారనిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాక్స్ ఇచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోల అబద్దాలను ఎందుకు దీని మీద పడేశావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భూచోడులాగా చూపించి ఆయన వస్తే మీరు కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని, దీంతో దుష్ట పన్నాగంతో విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేశారు.